నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలోని శివాలయంలో ఉన్నాము. ఈ శివాలయంలో మనం ఇక్కడ చూసుకోవచ్చు చండీ హోమం. 9 రోజుల పాటు ఇక్కడ చండీ హోమం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కాండ్రకోటలో ఒక అదృశ్య శక్తి, అది దెయ్యం కానివ్వండి, మాయ కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, ఒక శక్తి తిరుగుతున్నట్టు కూడా వదంతులు పూర్తి స్థాయిలో వ్యాపించాయి. అలాగే చాలామంది మేము చూసామంటూ కూడా చెబుతున్నారు. ఒక అదృశ్య శక్తి 12 అడుగులు ఉండి ఒంటి నిండా విభూది పూసుకొని పాదాల వరకు జుట్టుతో పెద్ద పెద్ద ఎర్రటి కళ్ళతో ఆ శక్తి తిరుగుతుందంటూ కూడా చాలామంది చెబుతున్నారు. అయితే కేవలం అమ్మాయిలు, పెళ్లికాయని అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల వద్దకు వచ్చి తలుపులు తట్టి భయభ్రాంతులకు గురి చేస్తుందంటూ కూడా చెబుతున్నారు. అయితే ఊర్లో చాలామంది చూసిన వాళ్ళైతే ఊరు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. అలాగే ఏ చెట్టు మీద అయితే అదృశ్య శక్తి కనిపించిన ఆ చెట్టును కూడా నరికివేసిన పరిస్థితి. అయితే ఊర్లో ఉన్న ప్రజలకు భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో అమ్మవారి టెంపుల్లో కానివ్వండి, లేదంటే ఈ శివాలయంలో కానివ్వండి, హోమాలు జరిపిస్తున్నారు. ప్రస్తుతం శివాలయంలో అయితే గనక గత 4 రోజులుగా చండీ హోమం నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు ఈ చండీ హోమం ఇక్కడ కొనసాగుతుంది. ఇంకొంతమంది ఈ ఊర్లో శివాలయానికి దగ్గరలో నిధులు ఉన్నాయి, నిధులు నిక్షేపాలు దాగి ఉన్నాయి, వీటి కోసమే ఈ వదంతులు అనేవి వ్యాప్తి చేస్తున్నారంటూ కూడా చాలా మంది చెబుతున్న పరిస్థితి. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు, అమ్మవారు స్వామివారే చూసుకుంటారు, ఆ శక్తి ఊరు నుంచి వెళ్ళిపోతుంది, దానికోసమే మేము హోమాలు కూడా చేస్తున్నామంటూ కూడా చాలా మంది చెబుతున్నారు. అయితే మనం ఊర్లోకి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నప్పటికీ చందమామను చూసి గోరుముద్దలు తినిపించే స్టేజ్ నుంచి చందమామ మీదే అడుగుపెట్టిన స్టేజ్కి వచ్చేసాం. అయినా సరే చాలా చోట్ల మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతూనే ఉన్నాయి. దానికి నిదర్శనమే కాండ్రకోటలో జరుగుతున్న ఈ వదంతుల వ్యాప్తి. మరొకటి ఏంటంటే, ఇక్కడ ఈ చెట్టు చూశారు కదా, ఈ చెట్టు మీద ఒక బొమ్మ గీసింది. ఈ బొమ్మ ఈ వదంతుల వ్యాప్తికి ముందే జరిగింది. ఇది గీసిన తర్వాతే ఈ వదంతులన్నీ వ్యాప్తి చెందాయి. ఒక శక్తి అనేది ఇక్కడ తిరుగుతుందంటూ కూడా ఇక్కడ వారు చెబుతున్న పరిస్థితి. ఏమండి మీరు చెప్పండి, ఈ బొమ్మ నిజంగానే గీయడం వల్లే ఇక్కడ శక్తి అనేది తిరుగుతుందా, ఇది మీరు నమ్ముతున్నారా? అసలు నేను అయితే నమ్మటం లేదండి. ఏదో చిన్నదే స్టార్టింగ్ చిన్నదేదో ఎవరు చూసానో ఎలా వచ్చారు అలాగే అని అన్నారు. తర్వాత మళ్ళీ అలాగలాగా వేరే చోట్ల వేరే స్ట్రీట్ లో అలా జరుగుతుంది. అలా జరుగుతాం వల్ల అలాగలాగా స్ప్రెడ్ అయిపోయింది ఊళ్ళోని. ఎవడో వస్తున్నాడు అంటున్నారు, చూసింది తక్కువ తెలిసింది తక్కువ, కానీ దీన్ని విపరీతంగా వ్యాప్తి చేస్తున్నారు. స్ప్రెడ్ చేస్తారు బాగా, ఊరంతా స్ప్రెడ్ చేసి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారండి, కాండ్రకోటలో ఏదో జరిగిందంట, ఏం జరిగింది ఇలాగలాగా అనేసి అంటున్నారు. ప్రస్తుతానికి అయితే మేము ఏం చూడలేదు, చూసిన వాళ్ళు ఎవరో ఉన్నారో ఒక 2-3 వాళ్ళే చెప్తున్నారు అనేసి మేము చెప్పామండి. అరే ఎంతవరకు కరెక్ట్ అన్నదే అంత ఇది. స్టార్టింగ్ అయితే గనక ఈ వదంతులు వ్యాప్తి చెందినప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ ఈ బొమ్మ గీయడం కానివ్వండి, లేదంటే ఒక ముగ్గేసి పసుపు కుంకుమ మిరపకాయలు కనిపించాయని కొంతమంది, మరుసటి రోజు సగం తిన్న మేక కనిపించిందని అయితే అది కుక్కలు తినేసి యజమాని చెప్పాడండి. మరి కొంతమంది అయితే అలా స్ప్రెడ్ చేసుకున్నారు, అది మనిషి తినేడు దుమ్ములు ఉండాలి కదా, కుక్కలు తినేస్తే అలాగే అంటారు. అది కూడా నిజమని ఫ్రూజలేకపోయారండి. అది ముగ్గులు అయితే వేసాడండి, ముగ్గులు వేసాడు, దాని మీద కుంకుమ పసుపు కుంకుమ చల్లుతాం, తర్వాత ఎన్ని మిరపకాయలు. మామూలుగా ఒకటి చెప్పండి, మనం ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం మంగళవారం గానీ శుక్రవారం గానీ, కళ్ళాపి చల్లి ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ ముగ్గులే వేస్తాం, మరి అదే అనుకోవచ్చు కదా. అది అనుకోవడానికి ఈడు వేసిందల్లా వేరే చోట్లలో ఇంటి దగ్గర కాదండి, అదే బయట గోడల మీదని లేకపోతే కొబ్బరి తోటలో అని అటువంటి ప్లేస్ లో ఇక్కడ చూడండి కొబ్బరి చెట్టు మీద వేసాడు, ఇక్కడ ఎవరు వేస్తారండి. అలాగా కొన్ని చిత్రాలు అన్ని జరిగి ఉన్నాయి. మరి ఇంకొకటి చెప్పండి, మనకి శివాలయం దగ్గరలో నిధులు నిక్షేపాలు ఉన్నాయి, వాటి కోసమే దానికోసమే ఇలాంటి వదంతుల్ని వ్యాప్తి చేస్తున్నారని కొందరు అంటున్నారు, అది నిజమేనా? తెలియదండి మనకి అంత నిధుల కోసం గట్ట మనం అంత లేదు. ఎప్పటి నుంచి వార్తలు అయితే దాదాపు గత 4-5 రోజులుగా కూడా వింటున్నాము. మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 2 ఇళ్ళు అక్కడ ఖాళీ చేసి మాకు కనిపించింది, మేము చూసాము, మా ఇంటి చెట్టే ఎక్కేసింది, అందుకే ఆ చెట్టు నరికేసాము, ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాము అంటున్నారు. అయితే అసలు నిజమే అంటారా? అయితే అనుకుంటున్నారు, కానీ చూపెట్టలేదు, గ్రూప్ చూపెట్టలేరు ఎవరు, అదిగో వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అంటున్నారు, కానీ ఇప్పుడు పెంచడానికి అయితే ఏమి లేదు. అదిగో అంటే మాపులు ఇల్లు మనం అనుకున్నాడు అన్నట్టు, అది అది వచ్చేసి మా ఈదుకు వచ్చేసిందని ఒకళ్ళు అంటున్నారు, ఈదుకు వచ్చిందని ఒకళ్ళు అంటున్నారు. ఆ పుకారు తప్ప కానీ అసలు నిఖరంగా నేను చూసాను అని వాళ్ళు లేరు. అంటే మేము చూడలేదండి యాక్చువల్గా. అయితే ఇక్కడ ఒక నిధులు దొరుకుతున్నాయని, ఒక విగ్రహం దొరికిందని, అది ఒక 3 crores కలా అమ్మారని చెప్పేసి
అన్నది అంటే ఒక వదంతి అయితే ఉందండి, అది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలియదు. అది మరి ఎంతవరకు వాస్తవం అనేది ఇది ఎవరో భయపెట్టడానికి చేస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ లో మనకి ముగ్గేసి పసుపు కుంకుమ ఎండుమిరపకాయలు ఎలా కనిపించాయో, ఇప్పుడు కాండ్రకోట కాదు కిర్లంపూడి దగ్గరలో ఎక్కడో మళ్ళీ సేమ్ ఇలాగే ఇదే ముగ్గు కనిపించింది, ఇలాగే మిరపకాయలు వేశారు, ఇక్కడి నుంచి వాడు అక్కడికి వెళ్ళిపోయాడు అంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మరి నిజంగా మనం ఇక్కడున్న నిధుల కోసం అయితే గనక ఒకవేళ దానికోసం ఇలాంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి అనుకుంటే, ఇప్పుడు మరి వేరే ఊరు మారింది కదా, ఊరు మారిందండి. అది ఎంత అది అది ఎంతవరకు అక్కడ కూడా అంటే మార్నింగ్ ఒక గ్రూప్ లో పెట్టారు ఆ ఊరు సేమ్ ఆ బొమ్మ వేసి సేమ్ అలాగే పెట్టాడండి. మరి అది ఇది మళ్ళీ అదే ఇక్కడ పూజలు అయ్యి చేయడం వల్ల అక్కడికి వెళ్ళిపోయాడు అలాగే ఇలా అనేసి అంటారు. అంటే అమ్మవారి గుళ్ళో పూజలు చేశారు, దానికోసం ఇక్కడ ఉదయించింది ఆ శక్తి, అక్కడికి వెళ్ళిపోయింది, అది చేస్తుంది అక్కడ ఈ శక్తి, ఈ లోపల వదిలేదు కాదు ఆ ఊళ్ళు పట్టి పీడించుకునేది. అందుకని ఈ ఊళ్ళో అమ్మవారి పూజలు చేయడం వల్ల ఇక్కడ వదిలేసింది అని కొంతమంది అంటున్నారండి. అయితే అక్కడ చేస్తుందని అంటే ఒక 6 కిలోమీటర్స్ అక్కడ అక్కడ చేస్తుందండి. అది మరి ఏది నిజం అనేది మనకే క్లారిటీ అయితే లేదు, కానీ ఇప్పటికీ ఎక్కడ జనాల్లో భయం అయితే పోలేదు. 6-7 దాటిన దాని నుంచి ఎవరో ఇంటి దగ్గరే ఉంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మరి అది వాస్తవం ఎంత అనేది మరి తెలియాలండి. లేడీస్ బాగా వెళ్ళిపోతున్నారండి మెయిన్, బాయ్స్ అయితే పర్లేదు కానీ వాళ్ళకే కనిపించినట్టు కూడా చెప్తున్నారండి మెయిన్. అది అంటే వయసులో ఉన్న ఆడపిల్లలు ఉన్న ఇళ్ళ డోర్లే కొడుతుంది అంటున్నారు కదా, ఆ డోర్లు కొడుతుంది అన్నది మరి కనిపించిందండి బాస్. అదే జీకే కాలనీలో ఒక అమ్మాయి కనిపించింది అన్నారు, మేడే దిక్కుండగా చూసాము అలాగే ఇలా అనేసి అంటున్నారు. అది ఎంతవరకు తెలియదండి. చూసారు కదా మొత్తానికి ఒకవైపు అయితే నిజంగానే మేము చూసామంటూ కొంతమంది చెప్తున్నారు, మేము చూసాము, భయపడ్డాము, అరిచాము, అందరినీ పిలిచాము, పట్టుకునేలోపే పారిపోయిందని కొంతమంది చెబుతున్నారు. అయితే మరో పక్క ఏంటంటే ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే, కావాలనే ఎవరో ఇలా చెట్ల మీద గీతలు గీయడం, ముగ్గులు వేయడం లాంటివి చేస్తున్నారు, దీంతో భయాందోళన చెందుతున్నారు ప్రజలు అంటున్నారు. అయితే ఇది నిజంగా మూఢనమ్మకమా లేదంటే ఏదైనా శక్తి ఇక్కడ తిరుగుతుందా? అయితే ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది, ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకి ముగ్గేసి పసుపు కుంకుమ మిరపకాయలు వేసినట్టే మరొక ఊర్లో కూడా ఈ రోజు అదే విధంగా జరిగింది. అలాగే చెట్టు మీద ఎక్కడైతే ఏ గీతలు అయితే మనం చూస్తున్నామో ఇలాంటి గీతలు అక్కడ కూడా కనిపించాయి. ఇక్కడ చండీ హోమాలు, అష్టదిగ్బంధన పూజలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అదృష్టీయ శక్తి, ఈ దుష్ట శక్తి, ఈ దెయ్యం అని ఏదైతే చెప్పబడుతుందో ఇది ఈ ఊరు వదిలేసి ఆ ఊరు వెళ్ళిపోయిందంటూ కూడా మరొక కొత్త వాదన అయితే కొంతమంది వినిపిస్తున్నారు. అసలు నిజంగా ఇది మూఢనమ్మకమా లేదంటే నిజంగా తిరుగుతుందా అన్నది తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాండ్రకోట.